దిస్ ఈజ్ బాను, నేను లవ్ ఫెయిల్యూర్. అసలు ఏంట్రా ఇది ఫేస్ ఏంటి, ఇది గడ్డం ఏంటి అని చూస్తున్నారా? ఒక మగాడు బైసిప్స్ పెంచాడంటే జిమ్ చేశాడు అని అర్థం, అదే ఒక మగాడు గడ్డం పెంచాడంటే జెన్యున్గా అమ్మాయిని లవ్ చేశాడు అని అర్థం. అవును, నేను ఒక లవ్ ఫెయిల్యూర్ని. ఈరోజు నేను టాపిక్తో రాలా, ఎంతోమంది కుర్రాళ్ళ బయోపిక్తో వచ్చా, అదేంటో తెలుసుగా, లవ్ ఫెయిల్యూర్. కంటెంట్లోకి వెళ్లే ముందు, జెన్యున్గా ప్రేమించి లవ్లో ఫెయిల్ అయిన ఎంతోమంది అబ్బాయిల కోసం ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం ప్లీజ్. ఓకే, అసలు లవ్ చేయకముందు మగాడు వందే భారత్ ఎక్స్ప్రెస్లా ఫాస్ట్గా ఉంటాడు, లవ్ చేశాక గూడ్స్ ట్రైన్లా స్లోగా ఉంటాడు. అసలు అమ్మాయిలు ఎలాంటి వాళ్ళంటే, బ్రోలో పవన్ కళ్యాణ్ లాంటి వాడిని పక్కన పెట్టి బ్రో అంటూ రివ్యూలు చెప్పేవాడిని లైన్లో పెట్టేవాళ్ళే అమ్మాయిలు. నేను కూడా ఒక అమ్మాయిని లవ్ చేశా. లవ్ చేయకముందు ఖుషీలో విజయ దేవరకొండలాగా ఉండేవాడిని, లవ్ చేశాక లైఫ్లో ఖుషీ పోయి లవ్లో విజయం పోయి కొండలా మిగిలిపోయి. నేనే కాదు, యూట్యూబ్ చూస్తున్న ఎంతోమంది కుర్రోళ్ళు అలా కొండల్లా మిగిలిపోయిన వాళ్ళే. అక్కడ దాకా ఎందుకు, లవ్ చేయకముందు ప్రతి మగాడు రేట్లు పెరిగిన టమాటాలా నిగదగదగదగలాడిపోతూ ఉంటాడు, లవ్ చేశాక పుచ్చిపోయిన టమాటాలా విలవిలవిలవిలలాడిపోతూ ఉంటాడు. నేనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది కుర్రాలు అలాగే విలవిలలాడిపోతూ ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే, లవ్లో సక్సెస్ అయినోడికి, లవ్లో ఫెయిల్ అయినోడికి, రానా నాయుడికి, నరసింహనాయుడికి కొన్నంత తేడా ఉంది బాసు. సరే, ఇదంతా పక్కన పెడితే నా లవ్ స్టోరీలోకి వెళ్దాం. మీరందరూ అనుకున్నట్టు నాది గ్రేటెస్ట్ లవ్ స్టోరీ కాదు, అలా అని ఫెయిల్యూర్ లవ్ స్టోరీ కాదు, నాది గ్రేటెస్ట్ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ. ఎమోషన్ మాత్రం ఎవరెస్ట్ ఉంటుంది. ఓకే, లవ్ స్టోరీలోకి వెళ్ళాలంటే నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ పరిచయం చేయాలి, ఆడెవడో కాదు, ఆడ నా ఫ్రెండ్ సతీష్, నా పాలిట బ్రిటిష్. ఎందుకంటే అద్భుతంగా ఉన్న అల్లు అర్జున్ వాయిస్ని మిమిక్రీ చేసి మరీ చెడగొట్టినట్టు వాడే నన్ను చెడగొట్టాడు. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసేవాడిని, అక్కడ ఒక అమ్మాయి వచ్చేది, ఈడు నాతో పాటు ఉండేవాడు. అరే బావా అమ్మాయి రా అని చెప్పాడు, అంతే, ఇంకా అమ్మాయి కనెక్ట్ అయిపోయా. సరే, అమ్మాయి మన టీంలోకి వచ్చింది కదా, ఎలాగో మన లైఫ్లోకి కూడా వస్తుందిలే అనుకున్నా. తర్వాత తెలిసింది టీంలోకే వస్తుంది, లైఫ్లోకి రాదు అని చెప్పి. సరే, అమ్మాయితో నా ప్రేమ కథ ఎలా ఉందంటే, స్టార్టింగ్ ఓ రోజు హాయ్ అని మెసేజ్ పెట్టా, తను హాయ్ అని మెసేజ్ పెట్టింది, తిన్నావా అని పెట్టా, హా తిన్నాను నువ్వు తిన్నావా అంది. ఎలా ఉండేదంటే, తను తింటే నా కడుపు నిండిపోయేది, తను నిద్ర వస్తుందంటే నాకు నిద్ర పట్టేసేది, అంత ఊపి మీద ఉండేది మా లవ్ స్టోరీ. అప్పుడు తెలియలా మనం మెంటల్ స్టేజ్ 1లో ఉన్నాం అని చెప్పేసి. తర్వాత ఒకరోజు క్లైమేట్ బాగా కూల్గా ఉంది, క్లైమేట్ కూల్గా ఉంది కదా స్వెటర్స్ ఇవన్నీ వేసుకో అని చెప్పా, థ్యాంక్ యూ బాను అని ఇలా ఒక స్మైలీ సింబల్ ఇచ్చింది. ఆ స్మైలీ సింబల్ చూసి మనం లవ్ చేస్తుందని తెగ ఫీల్ అయిపోయాం. తర్వాత తెలిసింది ఆ స్మైలీ కేరింగ్ కోసం పెడతారు, లవింగ్ కోసం పెట్టరు అని. ఆ తర్వాత ఒకరోజు నెక్స్ట్ డే హాయ్ అని మెసేజ్ పెట్టా, హాయ్ రా అంది, లైఫ్లోకి రా అందేమో అనుకున్నా. తర్వాత తెలిసింది పోర్రా అంటదని పకర్రా అవుతానని. సరే, అప్పట్లో నా దగ్గర బైక్ ఉండేది కాదు, తన దగ్గర మాత్రం స్కూటీ ఉండేది. నాకు బైక్ డ్రైవ్, నాకు బైక్ లేదు, కొంచెం ర్యాపిడో ఇవన్నీ సేఫ్ చేస్తావా అని చెప్పా, ఓకే బాను అని చెప్పింది. జనాలు ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు, స్పీడోమీటర్ 30 లేసేది కాదు, మాట్లాడటమే మాట్లాడటం అలా వెళ్ళిపోతూ ఉండేది. తన నుండి మెసేజ్ వచ్చినా, తను నిజంగా బైక్ ఎక్కించుకున్నా ఎలా ఫీల్ అయ్యాడంటే, సలార్ టేజర్ వచ్చినప్పుడు ఆడియన్స్ ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారో అంత ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యేవాడిని నిజంగా. ఎందుకంటే ఒక సినిమా రీరిలీజ్ చేస్తున్నప్పుడు ఫ్యాన్స్ ఎంత ఆనందపడతారో అమ్మాయిని చూసినప్పుడు నేను అంతే ఆనందపడ్డాను. సరే, ఇదంతా కాదు, మనసులో దాచుకోవటం ఎందుకు, మనసులో ఉన్న మాట పెదాలు దాటి పదాలు బయటికి చెప్పేద్దాం, ఎలాగైనా ప్రేమించేద్దాం చెప్పేద్దాం అని చెప్పి మాదాపూర్ మెట్రో దగ్గర నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పా, అంతే. ఒక లుక్కు, నువ్వు కూడా ప్రేమేంట్రా అన్నంత లుక్కు చూసింది. అసలు నా గురించి నీకేం తెలుసు బాను అంది, అదంతా మనకు తెలియదు, ఐ థింక్ ఐ మీన్ లవ్ విత్ యూ అన్న, ఓకే బాను నేను ఆలోచిస్తా అని చెప్పింది. సరే అని చెప్పి నైట్ చిన్న మెసేజ్ పెట్టా, తనది యాక్చువల్గా విజయవాడ, మీది విజయవాడలో అమ్మవారి టెంపులే కదా ఫేమస్ అని చెప్పా. అవును నీకు ఎలా తెలుసు అంది. మరి నాకేంటి, విజయవాడలో ఫేమస్ ఏంటని గూగుల్ చేస్తే నీ పేరు చూపిస్తుంది అని పులిహార డైలాగ్ వేసా. ఏ కాదు, ఎన్నో పులిహార డైలాగ్ వేసావు. మొన్నటి మొన్న హాయ్ నువ్వు గచ్చిబౌలిలో ఉన్నావా అని పెట్టా, లేదు అంది. సారీ, పైన చందమావని చూసి నువ్వేమో అనుకున్నా అని చెప్పా, మళ్ళీ స్మైలీ సింబల్. సరే, ఎలాగో మనం ప్రపోజ్ చేసాం, ఆ తర్వాత రోజు ఏం జరిగిందో అని తన కోసం ఆఫీస్కి వెళ్ళా, తను ఎక్కడుందని ఫ్లోర్లన్నీ ఎతికా. అప్పుడు చెప్పారు తన ఆఫీస్లో జాబ్ మానేసింది అని. షాక్ అయ్యారా?
నిన్న మీకే ఎంత షాక్గా ఉంటే పడి నాకెంత షాక్గా ఉండాలి. అప్పటి నుండి అమ్మాయి ఆఫీస్కి వెళ్ళలేవు, మన ఆఫీసులో పని చేయలేవు, ఏమి చేయాలో తెలియదు, ఏంటో కూడా అర్థం కాదు. ఒకే ఒక కమ్యూనికేషన్ ఏందయ్యా ఉందంటే ఈ మొబైల్. ఈ మొబైల్లో తన నెంబర్కి మెసేజ్ చేయడం తప్ప మనకేమీ తెలియదు. సరే అని చెప్పి మెసేజ్ చేస్తూ ఉండండి. ప్రపోజ్ చేయకముందు దాకా ఒక మెసేజ్ పెడితే దానికి 3 రిప్లై మెసేజ్లు వచ్చేది. ఇప్పుడు 3 మెసేజ్లు పెట్టినా 1 రిప్లై మెసేజ్ కూడా తన నుండి రాదే. ఏంటి తిన్నావా అని పెట్టా, అప్పుడు నేను తిన్నాను నువ్వు తిన్నావా అని వచ్చేది. ఇప్పుడు హెచ్ఎంఎం హమ్ హెచ్ఏఏ హ అలా వచ్చేది. సరే ఓకే ఇంక ఇదంతా కాదని చెప్పేసి ఒకరోజు తన ఆఫీస్కి డైరెక్ట్గా వెళ్ళిపోయా. వెళ్ళిపోయి ఇలా రజనీకాంత్ గారిలో వెళ్ళి అలా డోర్ తీసా తను ఎక్కడుందా అని. చూస్తే 15 మంది మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో ఏం చెప్పాలో అర్థం కాక బాయ్ అని చెప్పాను. అప్పుడు చూసింది బాసు నన్ను, ఎలా చూసిందంటే ఐమాక్స్లో రివ్యూవర్లు మనం ఎలా చూస్తాం అలా చూసేసింది. సరే ఇంకా రోజు నైట్ ఎలాగల సర్ది చెప్పేద్దాం అని చెప్పి ఐ ఆమ్ రియల్లీ సారీ అని మెసేజ్ పెట్టా. పెట్టి నేను నిన్ను లవ్ చేస్తున్నావు, నన్ను లవ్ చేస్తున్నావు లేదా అని అడిగా. తను దానికి ఇచ్చిన రిప్లై ఎన్ఓఓ నో. పోనీ నీకోసం ఎంతైనా వెయిట్ చేస్తా అని చెప్పా. నా కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు నో అంది. అప్పుడు అర్థమైంది ఈ నో అనే మెసేజ్ కోసం 4 నెలల ముందు నేను హోప్స్ పెంచుకొని 2 నెలల ముందు ప్రపోజ్ చేసి 1 నెల ముందు అమ్మాయి చుట్టూ తిరిగి లాస్ట్కి ఎదవయ్యాను. ఈ బాత్తో రూమ్కి వెళ్ళా, మా బ్యాచులర్ రూమ్. రూమ్కి వెళ్తే మా ఫ్రెండ్స్ అంటారు, ఒకడు అంటాడు అరే అసలు నీకు అమ్మాయే పడతా లైట్ తీసుకోరా అంటాడు. ఇంకొకడు నేను ఎప్పుడో చెప్పా హీడ్ చేసుకు అమ్మాయ బొక్క అని ఇంకోడు అంటాడు. ఇంకోడైతే ఎందుకు బాబాయ్ లవ్వులు కట్నం తీసుకొని అరేంజ్ మ్యారేజ్ చేసుకోక అని చెప్పేశాడు. ఆడికి చెప్తా ఏరా ఎటువంటి కష్టం లేకుండా కేవలం కట్నాల కోసం అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న నీకే అంత పవర్ ఉంటే చిన్నప్పటి నుండి లవ్ మ్యారేజ్ చేసుకోవాలని కలలకని లవ్ మ్యారేజ్ ఎలా చేసుకోవాలి అర్థం కాక ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ దాకా ప్రతి అమ్మాయితో కీ కొట్టించుకొని ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూప్ తీసుకుంటే అమ్మాయిలు చాలా బాగుంటారని చెప్పేసి అన్ని గ్రూప్లు వదిలేసి కష్టమైన ఎంపీ గ్రూప్ సెలెక్ట్ చేసుకొని నా ట్యూషన్లో ఒక అమ్మాయిని, ఫీజ్ ట్యూషన్లో ఒక అమ్మాయిని, టెన్త్ ట్యూషన్లో ఒక అమ్మాయిని లైన్లో పెట్టి ఎంసెట్లో పక్కన అమ్మాయి కూర్చుంటుందేమో అని చెప్పేసి నైట్ అంతా బుక్స్ చదవకుండా అమ్మాయికే లుక్స్ ఎలా ఇవ్వాలని ప్రాక్టీస్ చేస్తే అప్పటికే పక్కన అమ్మాయి కూర్చోకపోతే అట్లీస్ట్ ఇంజనీరింగ్ కాలేజీలో అయినా అమ్మాయిలు చాలా బాగుంటారని చెప్పేసి మేనేజ్మెంట్ కోటాలు అమ్మలగా తాకట్టు పెట్టి మరీ సీటు సంపాదిస్తే తెలుగు మీడియం నుంచి వచ్చిన నాకు ఇంగ్లీష్లో అమ్మాయిలతో పులిహారాల కలపాలో తెలియక ఫస్ట్ ఇయర్ నుండి 4th ఇయర్ దాకా ప్రతి అమ్మాయితో చీ కొట్టించుకొని రెస్టారెంట్కి పబ్కి 4 ప్రతి అమ్మాయి నన్ను పిచ్చి కుక్కలా తిప్పిన రూమ్లో మంది సిట్టింగ్ చేస్తున్నప్పుడల్లా మా ఫ్రెండ్స్ ఒరే నీకు అసలు అమ్మాయిలు పడేటే చేత కాదు అమ్మాయిలే పాడడం తిడుతుంటే గొంతులో ఉన్న ఒక్కొక్క మందు చుక్క ముళ్ళులా గుచ్చుకొని కక్కలేక మింగలేక చస్తూ బతుకుతున్న నాకు ఎవరో ఒక అమ్మాయి నచ్చి తనతో కూడా ఫ్రెండ్లీగా క్లోజ్గా మూవ్ అయితే తను కూడా బ్రేకప్ అయినప్పుడు నీలాంటి రుచి సలహాలు ఇస్తుంటే ఎన్ని బ్రేకప్లు అయినా కానీ లాస్ట్కి ఒక అమ్మాయితో ప్యాచప్ అవుతా అని ధైర్యంగా చెప్పి నాకు ఎంత పొగరు ఉండాలరా అని చెప్పాను. దానికి ఆడేమన్నాడు తెలుసా, ఆపోయ్ నువ్వు అక్కడే లవ్లో ఫెయిల్ అయినట్టు అసలు లవ్లో అందరం తోలారని తెలుసా అని అడిగాడు. అప్పుడు చెప్తా చిరంజీవి గారి స్టైల్లో చెప్తా, ఎలా అంటే ఈ ప్రపంచంలో ప్రేమించిన వాళ్ళ సంఖ్య 434,416 మంది, ప్రేమించిన తర్వాత విడిపోయిన వాళ్ళ సంఖ్య 334,418 మంది, ప్రేమించిన తర్వాత విడిపోవాలా వద్దాని కన్ఫ్యూజన్లో ఉన్న సంఖ్య 218,416 మంది. ఇలా ప్రతి 10 నిమిషాలు కూడా ప్రేమిస్తున్నాడు ప్రేమలో పడుతున్నాడు. ఒక రిక్షావాడికి భయం ఎక్కడ వాడి కూతురు లవ్ చేస్తే దాని చదువు పాడైపోతుందేమో అని, ఒక ఆటో డ్రైవర్కి భయం ఎక్కడ వాడి కొడుకు వేరే అమ్మాయిని లవ్ చేస్తాడేమో అని చెప్పి ఇలా ఎంతోమంది ఆవేదన చూసి నా గుండె బాగా రగిలిపోయింది. అందుకే పెట్టా ALF అని చెప్పా. ALF అంటే యాంటీ లవర్స్ ఫోర్స్ భయ్యా అది చెప్పా. దానికి అడిగి ఏం మాటలు అర్థం కాక నీ బతికంతా ఇంతే అని చెప్పేసాడు. అప్పటి నుండి ఏం పెంచాలో తెలియక పెంచితే పెరిగింది భయ్యా ఈ గడ్డం అది. బట్ ఫైనల్గా యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక్కటే ఒకటి చెప్తా, మీరు ఐఏఎస్ చేస్తే కలెక్టర్ అవుతారు, మెడిసిన్ చేస్తే డాక్టర్ అవుతారు, లవ్ చేస్తేనే నాలా గదవలు అవుతారు. గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.